విజయనగరం జిల్లా మెంటాడ మండలం చక్కో గ్రామంలో 30 ఇళ్ళు కాలిపోయిన సంగతి తెలిసిందే. గ్రామంలోని అగ్ని బాధితులకు సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో బొబ్బిలి సత్యసాయి కాలేజీ కరస్పాండెంట్ ఇప్పలవలసి చింతప్పారావు తన సొంత నిధులతో చీరలు, దుప్పట్లు, లుంగీలు, బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. మెంటాడ మండలం జడ్పీటీసీ సభ్యులు లెంక సన్యాసప్పల నాయుడు, మండల ఎంపీపీ రెడ్డి సన్యాస నాయుడు, వైఎంపీపీ సారికి ఈశ్వరరావు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లచ్చిరెడ్డి సత్యవతి, ఎంపీటీసీ కర్రీ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ వైస్ ఎంపీ గారు, మన పెద్దలందరూ కూడా, మండల పెద్దలందరూ కూడా, ఎమ్మెల్యే చొరవతో అగ్ని ప్రమాద బాధితుల్ని నేను పరామర్శించడానికని వచ్చాను. అయితే ఈ ఊరితో నాకు అనుబంధం ఉండేటువంటి అనుబంధం ఏంటంటే, నాకైతే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా తక్కువేను, మా నాన్నగారు ఎక్కువ అనుబంధం ఉంది. ఆ దృష్టితో మన నాకు అప్పలేడు గారు, అప్పారావు గారు, కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అప్పారావు గారు ఇద్దరు కూడా నాకు పోస్టింగ్స్ పెట్టాక నేను, అరే నా చేతనైనటువంటిది ఏదో ఒకటి నేను చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించి వెంటనే నేను మా మేనరుడికి రామకృష్ణకి చెప్పటం, శ్యామ రామకృష్ణ వీళ్ళతో ప్రస్తావించడం జరిగింది. ఇదే సందర్భంలో నాకు పెద్దన్న ఇలాంటి ఆయన, మన జడ్పీటీసీ గారు, మీ ఊరితో ఎక్కువగా అనుభవించేటువంటి సన్యాసప్పల నాయుడు గారు, చిన్న ఆయన మీ అందరితో